రైతు సోదరులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వేసవిలో మిర్చి తోట దాని పెరుగుదల సస్యరక్షణ ఎలా ఉంటుందో దీనికి నా మిర్చి తోటలో నేను ఏం మందు వాడాను ఈ నలభై డిగ్రీల సెంటీగ్రేడ్లో కూడా మా మిర్చి తోటలో ఇంత పచ్చదనం కనిపిస్తుందంటే దానికి కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మండు వేసవిలో కూడా మిర్చి తోట ఇంత పచ్చదనంగా ఇలాంటి కాపు దిగిందంటే దానికి కారణం నేను తీసుకున్న కొన్ని హస్యరేక్షణ చర్యలు మరియు వందిన వాడిన మందులు ఈ మందుల విషయానికి వస్తే ముఖ్యంగా మనం ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ గురించి మాట్లాడుకోవాలి దీని గురించి నేను ప్రమోషన్ చేస్తున్నానని మాత్రం అనుకోవద్దండి ఈ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది ప్రతి ఇరవై రోజులకు ఒకసారి నేను నా తోటలో ఒక అర లీటర్ చొప్పున పిచికారీ చేయడం జరిగింది భూమిలోకి మాత్రం నేను ఇవ్వలేకపోయాను భూమిలోకి చుంటే ఇంకా బాగుండేది ఇంకా కాపు బాగా దిగేదండి ఈ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది ఎంత వేసవి మొండు టెండలైనా కానీ నేను గమనించిన విషయం ఏంటంటే ఎటువంటి ప్రమాదకరమైన విషయాలు నాకు నా పొలంలో కనిపించలేదు ఎండల వల్ల వచ్చే ప్రమాదం ఇప్పుడు కూడా చూడండి ఎంత బ్రైట్గా ఎంత బాగుందో ఎటువంటి ముడత కానీ తెగులు కానీ నా తోటలో కనిపించలేదు వేసవి తాపాన్ని తట్టుకొని మొక్క ఎదుగుదలకి మరియు పూత ఖాతా రావడానికి మంచి మందుగా మనం దాన్ని చెప్పుకోవచ్చు ఒకవేళ దాని రేటు వస్తే అది మనకు మొక్కలకి చేసే మేలు విషయానికొస్తే ఆ రేటు మాత్రం దాని ధర అంత ఎక్కువ కాదనిపిస్తుందండి దానివల్ల నా మిర్చి తోటలో ఈ విధంగా ఫలితం కనిపించిందంటే ఖచ్చితంగా అది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వల్లే అవుతుందండి మనం వేసవిలో మిరప చెట్లు వేసుకొని పండించదాల్సిన రైతు సోదరులు ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ని తప్పనిసరిగా వాడినట్లయితే మనకి వేసవిలో వచ్చే అనేక రకాలైన జబ్బుల నుంచి మరియు ఆ ఎండ తాపాన్ని తట్టుకునే శక్తిని ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది మనకి మొక్కలకి అందిస్తుంది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనే మందు దీన్ని ఫస్ట్లో నేను నమ్మలేదు కానీ నాకు నా తోటలో వచ్చే రిజల్ట్ను బట్టి చూస్తే మాత్రం ఏ పురుగు మందు వాడినా బలం మందు వాడినా కలగని ఒక అనుభూతి నేను నా తోటలో అనుభవిస్తున్నాను ప్రస్తుతానికి నా మిర్చి తోటలో చాలా వరకు విల్టన్ కంట్రోల్ చేసిందంటే అది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వల్లే సాధ్యమైంది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలగలేదు కలగదు కూడా అది నేను నా ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్న విషయం అండి ఇది నేను ప్రమోషన్ కోసం మాత్రం చేయలేదు కానీ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ స్ప్రే చేయటం వల్ల నా తోటలో నాకు కలిగిన అనుభూతిని మాత్రమే నేను రైతు సోదరుల సోదరులతో పంచుకోదలుచుకున్నాను చూడండి మీకే అర్థమవుతుంది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో నాకు కాపు కూడా చాలా బాగా వచ్చిందండి ఇది నాటు రకం దేశవాళి ఎటువంటి సీడ్ కాదండి దీంట్లో ఇంత కాపు వస్తుందని నేను మాత్రం ఊహించలేదు ఈ వేసవిలో మిరప తోట పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేసుకోదలిసిన రైతులు నీటి వసతి ఉండి నల్లరాగడ్ నెలలో కనుక ఈ మిరప సాగు చేసుకోదలసిన వాళ్ళు నారు దొరికే అవకాశం ఉంటే మీరు ఈ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ క్రమం తప్పకుండా వాడి మనం వర్షాకాలంలో ఎలా పండించగలమో అంతకంటే బాగా పండించుకోగలిగే అవకాశం ఉంది దానికి ఒకే ఒక్క ఆయుధం మాత్రం ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది రైతులకి ఒక వరంగళన చెప్పుకోవాల్సి ఉంటుంది ఒకవేళ కంపెనీ వాళ్ళు రైతుల యొక్క ఇబ్బందిని వాళ్ళ అవసరాలని బట్టి ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ని కొంచెం రేటు తగ్గించి ఇవ్వగలిగితే రైతులు చాలా సంతోషిస్తారు ఈ విషయం గురించి కంపెనీ వాళ్ళు కొంచెం ఆలోచించాలి ఇది రైతులకి ఒక వరం లాంటిదండి మళ్ళీ చెప్తున్నాను ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది రైతులకి ఒక వరం లాంటిది ఇంత మండు వేసవిలో కూడా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ నా తోటని కాపాడగలిగింది చూడండి మీకే అర్థమవుతుంది ఎలా ఉందో ఎటువంటి ముడత లేదండి మొక్కకి ఇమ్యూనిటీ పవర్ అంటే వ్యాధి నిరోధక శక్తిని గణనీయంగా పెంచి అధిక పోతా కాతా రావడానికి అధిక పూత ఖాతా రావడానికి మంచి అవకాశాన్ని కల్పిస్తుంది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడదలుచుకున్న రైతులు కామెంట్లో కామెంట్ చేయండి నాకు వీలైనంతవరకు వాళ్ళకి సహాయం చేయగలను ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ గురించి ఈ విధంగా చెప్తున్నానంటే ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది నేను వాడి చెప్తున్నానండి నేను ఎటువంటి అహోప అహోపాలకి అపోహలకి లొంగకుండా నేను దాన్ని వాడి దాని యొక్క ఫలితాన్ని మీకు చెప్తున్నాను వేసవిలో పచ్చిమిర్చి సాగు చేసుకునే రైతులకి ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అనేది ఒక వరం లాంటిదండి ఇక వేసవిలో తామర పురుగుల యొక్క ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు పచ్చిమిర్చి సాగులో దిగుబడులు సాధించగలరు ఈ ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ వాడటం వల్ల తెగుళ్ళు కూడా చాలా తక్కువ మోతాదులో అంటే నైంటీ పర్సెంట్ వరకు కంట్రోల్ చేయబడతాయి చేసింది కూడా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ఈజ్ ది బెస్ట్ అనే విషయాన్ని రైతు సోదరులు గమనించగలరు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను జై హింద్